గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఒక అద్భుతం, వైసీపీ పార్టీ అవతరణే ఒక అద్భుతం. అందున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఆ పార్టీ అధికారంలోకి రావడం ఇంకో అద్భుతం. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉన్న పార్టీని, ఆర్థిక నేరాల్లో ఉన్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజలు అనుమతించటం ఎక్కడా జరగదు, జరగకూడదు కూడా. గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. అంతకుముందు 2004లో వైఎస్ వివేకానందరెడ్డి గారు కడప నుంచి ఎంపీగా ఎన్నికైన తర్వాత, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి గారిని రాజీనామా చేయమని, ఆ రాజీనామా చేసే సీటు నుంచి తనను గెలిపించమని వివేకానందరెడ్డి గారి మీద చేయి చేసుకున్న మాట వాస్తవం చాలామందికి తెలిసే విషయం. గౌరవనీయ విజయలక్ష్మి గారు కూడా అప్పుడు కొడుకు పక్కనే నిలబడ్డారు, మరిదిని రాజీనామా చేయమన్నారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అవ్వాలి, సెంట్రల్లో చక్రం తిప్పాలని వారు కలలుగన్నారు. కానీ నిజాలు తెలిసిన సోనియా గాంధీ గారు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వారించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి మందలించారు కూడా, కొడుకును జాగ్రత్తగా చూసుకో, ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటున్నాడని తెలిసింది. వివేకానందరెడ్డి గారు రాజీనామా చేసి ఆ సీటు మీ కొడుకు ఇవ్వను అని చెప్పినందుకే ఇవాళ సోనియా గాంధీ గారు శత్రువు అయ్యారు. ఆ పార్టీలో ఎదిగి, ఆ పార్టీలో సంపాదించుకొని, ఆ పార్టీలో మంత్రులయ్యి, ఆ పార్టీలో ముఖ్యమంత్రులయ్యి ఇంత సంపద ఆ ఇంటికి వచ్చి పడిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారో, ఎలా తోలనాడుతున్నారో చూస్తే ఆ పార్టీ సంగతి ఏంటో, ఆ పార్టీ వ్యక్తుల సంగతి ఏంటో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనకిట్టే అర్థమవుతుంది. ఇది అంతేకాకుండా రోషయ్య గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంచకూడదు, బెంగళూరులో ఉంచాను నేను, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి వారు చెప్పినట్టుగా రోషయ్య గారు చెప్పారు. చాలా ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇటువంటివి చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు అప్రస్తుతం, ఈరోజుకొద్దాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారంట హత్యాయత్నం చేశారంట, హత్యాయత్నం కేసు పెట్టారు. ఎవరెవరి మీద పెట్టారో తర్వాత చెప్తాను. ముదివీడు, పిఎస్ ముదివీడు, చిత్తూరు డిస్టిక్ట్ అనుకుంటా. ఇక చంద్రబాబు నాయుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసు పెట్టారు. ఏం కేసు పెట్టారు? చంద్రబాబు నాయుడు హత్యాయత్నం చేస్తాడా? అందులో ఎస్పీజీ ఉండగా, అంతమంది కఠోర పరిశ్రమ పోలీసులు ఉండగా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉండగా, చంద్రబాబు నాయుడు వారు వెపన్స్ క్యారీ చేస్తారా? ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఒక్క వెపనైనా రికవరీ చేశారా పోని? ఇవాళ కేసు పెట్టిన పోలీసులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, వాళ్ళ అనుమాయుల దగ్గర కానీ, మీరు కేసు పెట్టిన ఏ ఒక్కరి దగ్గర కానీ, మీరు చెప్పబడుతున్న ఒక్క ఇన్స్ట్రుమెంట్ అయినా రికవరీ అయిందా? ఒక్క మారణాయుధం రికవరీ అయిందా? ఏ మారణాయుధాలతో వాళ్ళు తిరుగుతున్నారో, వైసీపీ నాయకుల్ని చంపేద్దాం అనుకుంటున్నారో రికవరీ చేశారా? చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. ఒక విచిత్రమైన సంఘటన, మనకు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, మేడం రజనీ గారు ఉన్నారు, బాలకోటయ్య గారు ఉన్నారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా మొట్టమొదట మాట్లాడతారు. వారి దృష్టికి తీసుకొస్తాను నేను. వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా నల్ల రిబ్బన్లు కట్టుకొని, నల్ల దుస్తులు వేసుకొని, నల్ల జెండాలు వేసుకొని ఒక రిప్రజెంటేషన్ ఇస్తారట, ఇవ్వడానికి గుమిగూడారట. ఆ గుమిగూడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఫిల్తీ లాంగ్వేజ్లో తిట్టారట. ఫిల్తీ లాంగ్వేజ్లో తిట్టారంటే ఓ కొడాలి నానిగారు తిట్టినట్టో, ఓ పేర్ని నానిగారు తిట్టినట్టో, ఓ రోజా మేడం తిట్టినట్టో, అమర్నాథ్ గారు తిట్టినట్టో, అంబటి రాంబాబు గారు తిట్టినట్టో కాదండి, కాదు. ఇది వేరే లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వేరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే లాంగ్వేజ్ వేరు. దీనికే ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడితే టీడీపీ శ్రేణులు అంతా కూడా ఇంకేదేదో రాసుకొచ్చారు, అదంతా ఇంగ్లీష్లో ఉంది, అదంతా ఇంగ్లీష్ కూడా వైసీపీ ఇంగ్లీష్లో ఉంది. వారు ఇప్పుడు ఇంగ్లీష్ పాఠశాలలో వైసీపీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి అది మనకి శ్రావణ్ కుమార్ గారు చెప్తారు. ఏమన్నా బుద్ధి ఉందా? ఏమన్నా ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పనేనా?
పోలీసులు ఇది పైన చేయాల్సింది. ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీ అధినేత బహిరంగ సభకు వెళ్తున్నా ఇంకో దగ్గరికి వెళ్తున్నా పర్మిషన్ ఇచ్చింది పోలీసులు. ఆ పర్మిషన్ ఇచ్చిన దగ్గరికి వైసీపీ నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ రాకుండా ఉండటం, హౌస్ అరెస్ట్ చేయడం పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఈ మాత్రం తెలవకుండా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు డ్యూటీలు ఎలా చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఒక డీజీపీ గారిని నేరుగా హైకోర్టు పిలిచి ఐపీసీ చదవమంది సార్, ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా ఏపీ పోలీసులకు ఉంటుందా? దయచేసి పోలీసులు పోలీసులుగా ప్రవర్తించండి. ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మీ మీద మూడు సింహాలు ఉన్నాయి, సింహాలను నమ్ముతున్నాం మేము, ఒక్కని వెరిఫై చేయాలి. ఇదే పద్ధతి ప్రభుత్వం ఏం చేయమంటే అది చేస్తారా? ప్రజలు కట్టే పన్నులు సార్ మీరు తింటుంది, మీరు వేసుకున్న కాకి బట్టలు, మీరు తింటున్న తిండి, మీరు వాడుతున్న వెహికల్స్, మీ పిల్లలు కడుతున్న ఫీజులు, మీరు ప్రతిదీ కూడా ప్రజలు కడుతున్న పన్నులోంచి తింటున్నారు. ఒక్కసారి ప్రజల గురించి ఆలోచించండి, ఒక్కరోజు ప్రజల గురించి ఆలోచించండి. ఏం సార్ ఎడిపోతూ ఉన్నారు మీరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా టూర్ వెళ్తే పరదాలు కట్టేస్తారు, ఇనపగళ్ళు కట్టేస్తారు, 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వెళ్తారు, అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు, ఎవరు రావాలో ఎవరొద్దో నిర్ణయిస్తారు. అక్కడేం అట్లా, ఇక్కడేం ఇట్లా, ఏం పోలీస్ అండి? ఏపీలో నో పోలీస్. ఎవరిని చంపినా నో పోలీస్, ఎవరిని తిట్టినా నో పోలీస్. ఇక ఘనత వహించిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, శాసనసభలో ముఖ్యమైన వ్యక్తి ఒకరు అన్నారండి, చంద్రబాబుకి సెక్యూరిటీ తీసేయమని నేనే ఉత్తరం రాస్తా, ఆ తర్వాత లేపేద్దాం. ఇదే సార్ మాట్లాడాల్సింది. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఏం గొడవలు ఉన్నాయో అది తేల్చుకోండి. నాకు తెలిసి క్యాబినెట్ సమావేశం ఉంటే అప్పటి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేస్తున్న వారిని వారి 2 ఆర్ 3 భార్య కొట్టడానికి వచ్చి కొట్టిందనుకుంటా. అది చంద్రబాబు నాయుడు గారు మందలించారు, ఆ మంత్రిని మందలించారు. ఏమిటయ్యా ఈ పని, ఏమిటి పని అని మందలిస్తే ఆ కోపం పెట్టుకొని ఇట్లా. ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, నేను బాగా గౌరవిస్తాను, వారు కోర్టు గురించి మాట్లాడారు, అందరికీ ఒకే న్యాయం ఉండదు అని కరెక్ట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు వారి ఆస్తుల కేసుల మీద కోర్టుకి వెళ్ళరు, కరెక్ట్ చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకలాగా, మిగతా వాళ్ళకి ఒకలాగా చూస్తున్నారు. ఇంతవరకు సిబిఐ కేసుకి 5 సంవత్సరాల నుంచి అటెండ్ కావట్లా అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి సార్ ఇప్పటికి. అలాగే కోడికత్తి సీను 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్నాడు సార్, కనికరం లేదు సార్ మీ అందరికీ. 5 సంవత్సరాలు చేయని తప్పుకి ఒక దళిత బిడ్డ మేనమామని చెప్పుకుంటారు, ఒట్టిదే ఇవన్నీ, జైల్లో ఉంటున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడికి వెళ్ళి తనకి ఎక్కడ గుచ్చుకుందో, ఏం గుచ్చుకుందో, కోడికత్తి ఏందో చెప్తే అయిపోతుంది సార్. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మాట్లాడితే బాగుంటుంది, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక కోడికత్తి దొరికిందా, గొడ్డలి దొరికిందా తెలియదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి గొడ్డలు దొరికిండాలి లేదా కోడికత్తి దొరికిండాలి, మరి ఏం దొరికిందో మనకి రఘురామకృష్ణరాజు గారు. అసలు ఈ పార్టీ వాళ్ళని పెట్టొద్దని